ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക്, നൊപ്പിമായം സർജറി ദൂരം. ഫോർ അപ്പോയിന്റ്മെന്റ്സ് 9155155563. ఛానల్లో మిత్రులు అడుగుతున్నారు, సెక్స్ సామర్థ్యం చేయాలంటే పెరగాలంటే ఏం చేయాలి అని. ఒకటేమో సెక్స్ సామర్థ్యానికి ముందు చిన్న ఎనాలజీ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని గమనించండి. శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. రన్నింగ్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి 100 మీటర్స్ ఆర్ 200 మీటర్స్ రన్, ఇంకోటి మ్యారథాన్ రన్. శృంగారం అనేది మ్యారథాన్ కాదు, ఇది 100 మీటర్స్ రన్, 200 మీటర్స్ రన్ లాంటిది, తక్కువ టైంలో అయిపోతుంది. ఈ తక్కువ టైంకు శరీరం మొత్తం కూడా గేరప్ కావాలి. ఈ గేరప్ కావాలి అంటే బరువు మనకు పెద్ద డిసడ్వాంటేజ్. ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే అంత పరిగెత్తే సామర్థ్యం తగ్గిపోతుంది. శృంగారంలో పాల్గొంటే అలసిపోతాం, రన్ చేస్తే అలసిపోతాం. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ ఇమ్మీడియట్గా తీసుకోలేము, కొంచెంసేపు రెస్ట్ అవసరం. శృంగారంలో కూడా ఒక రౌండ్ కాగానే సెకండ్ రౌండ్ ఇమ్మీడియట్గా తీసుకోలేము, కొంత రెస్ట్ అవసరం. ఇలా చాలా పోలికలు శృంగారానికి రన్నింగ్కు ఉంటాయి. ఏ వ్యక్తి అయితే నాన్ స్టాప్గా ఒక 15-20 నిమిషాలు రన్ చేయగలడో ఆ వ్యక్తి 5-10 నిమిషాలు శృంగారంలో పాల్గొనగలడు. కనుక ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ స్టామినా. ఒకవేళ వెయిట్ తగ్గించుకోలేని పరిస్థితి ఉన్నా స్టామినా పెంచుకోవాలి. సిటీలో రన్నింగ్ చేయడం అనేది లేదా వాకింగ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్, బికాస్ మనకు ఫుట్ పాత్స్ ఉండవు. మనం గల్లీల్లోకి వెళ్తే కుక్కలు వస్తాయి, మెయిన్ రోడ్ మీద దుమ్ము, పొగ, వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాక్ చేయాల్సిన వాళ్ళు, రన్ చేయాల్సిన వాళ్ళు, దే హావ్ టు ట్రావెల్ టు ఏ నియర్ బై ప్లే గ్రౌండ్. అక్కడికి వెళ్ళి అక్కడ రన్నింగో వాకింగో ఏదో ఒకటి చేసుకోవాలి. స్విమ్మింగ్ కూడా చాలా మంచిదే, కానీ స్విమ్మింగ్కు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఈ స్టామినా తర్వాత తీసుకోవాల్సింది ఫుడ్. ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మనం అన్నం ఎక్కువ, కూరలు పప్పులు తక్కువ తినే అలవాటు ఉంది. సో ముందు మనం ప్రోటీన్లు వెజిటేరియన్స్కి ఏం దొరుకుతాయి, నాన్ వెజిటేరియన్స్కి ఏం దొరుకుతాయి డిస్కస్ చేసుకుందాం. నాన్ వెజిటేరియన్స్కి అయితే రా మీటు, ఎగ్గు, తర్వాత ఫిష్, వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ మీట్ కూడా ఫ్రెష్ మీట్ అయితే ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇది స్టోర్డ్ దాంట్లో తక్కువ ఉంటుంది. పౌల్ట్రీ ఫామ్ నుంచి వచ్చే, కోళ్ళ నుంచి వచ్చే మాంసము ప్రోటీన్ శాతం తక్కువ, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కనుక ఒకవేళ కోడి మాంసం తినదలుచుకుంటే నాటుకోడి తినండి, పౌల్ట్రీ కోడి వద్దు. ఇంకా వేరే మీటు వగేరా కూడా తినచ్చు, ఏ జంతువుదైనా పర్వాలేదు. కొవ్వు తక్కువ ఉన్నటువంటి జంతు మాంసం తీసుకోండి, అది యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. ఫార్చునేట్లీ చేపల్లో కొవ్వు చాలా తక్కువ ఉంటుంది. సో చేపలు కూడా చాలా మంచి ఆహారమే నాన్ వెజిటేరియన్స్కి. ఇకపోతే వెజిటేరియన్స్కి వద్దాం. వెజిటేరియన్స్లో కూడా 2 రకాలు ఉంటారు. కొంతమంది స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు. అంటే పాలు కూడా కొంతమంది తీసుకోరు, కొంతమంది పాలు యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఎ వెజిటేరియన్గా. ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, ఎగ్స్ కూడా వెజిటేరియన్ అని. బట్ చాలామందికి ఎగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ నాన్ వెజిటేరియన్ అని. పాలల్లో కూడా కెజీన్ అనేటువంటి ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలల్లో కాల్షియం కూడా ఉంటుంది, కనుక కాల్షియం చాలా మంచిది. పంజాబ్లో వాళ్ళు పాలు ఎక్కువ తాగుతారు, కనుక అక్కడ వాళ్ళకు స్టోన్ ఫార్మేషన్ కూడా వెరీ కామన్. మిగతా అన్ని రాష్ట్రాల్లో కన్నా పంజాబ్ రాష్ట్రంలో కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వస్తుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అంత పాడి లేదు, అంత ఎక్కువగా మనం కన్జ్యూమ్ కూడా చేయం. మన కల్చర్ ఇస్ వరి తినడము, అన్నం ఎక్కువ తినడము, కూరలు తక్కువ తినడం, పాపులు తక్కువ తినడం అది చేస్తాం. ఆ కల్చర్ మార్చుకొని ప్రోటీన్స్ ఉన్నవి పప్పులు,
పప్పుధాన్యాలు, ఎస్పెషల్లీ వాటిని సీడ్స్ అంటారు, వాటిని గింజను గింజగా యాసిడ్స్గా పప్పు కాకుండా పిసర్లు ఉన్నాయనుకోండి, వాటిని మొలకలు తినాలి. అట్లాగే కందులు కానీ శనగలు కానీ, మొలకలలో మ్యాక్సిమం ప్రోటీన్ ఉంటుంది. అదే పప్పులో అయితే దాని మీద కవర్ తీసేస్తారు కనుక దాంట్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇంకా పప్పుధాన్యాలు, పెరుగు, పాలలో వెజిటేరియన్స్కు దొరుకుతుంది ప్రోటీన్, నాన్ వెజిటేరియన్స్కు ఎగ్గు, మాంసము వాటిలలో దొరుకుతుంది. ఇవి కాకుండా మనిషికి ఇందాక నేను చెప్పినట్టు స్టామినా చాలా అవసరం. ఇవన్నీతో పాటు పార్ట్నర్ కోఆపరేషన్ కూడా ఉండాలి. పార్ట్నర్ కోఆపరేట్ చేయకపోతే ఎక్కువ టైం శృంగారం చేయలేరు, కనుక పార్ట్నర్ని ఎడ్యుకేట్ చేయాలి. చాలామందికి లేడీస్కి ఏమిటంటే ఇదేదో విధి లేనిది, పెళ్లి చేసుకున్నాం కదా వీడి పక్కన రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకుందాం అనుకుంటారు, అంతేగాని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడరు. సో వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. శరీరంలో ఇది కూడా ఒక భాగమే. మనం ఆహారం తినడం ఎంత సహజమో శృంగారం కూడా అట్లాంటిదే. తర్వాత ఇంకొక కొత్త కాన్సెప్ట్, కొత్తది కాదు కానీ ఒక అన్వాంటెడ్ థింగ్ ఏమిటంటే బయస్ వచ్చింది కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కనుక మనకు శృంగారం అవసరం లేదు. నాకు ప్రతిరోజు పేషెంట్లు చెప్తూ ఉంటారు. సో శృంగారం ఏ వయసు వాళ్ళకైనా అవసరమే. ఎవరైతే శృంగారంలో ఎక్కువసార్లు పాల్గొంటారో, ఎక్కువ సంవత్సరాలు పాల్గొంటారో వాళ్ళకు లాంగెవిటీ అంటే ఎక్కువ రోజులు బతుకుతారు. తర్వాత వాళ్ళు బీపీ ఉంటే కొంచెం తగ్గిపోతుంది, 4 టాబ్లెట్లు వేసుకునే చోట 2 టాబ్లెట్స్ సరిపోతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కనుక శృంగారంలో ఎక్కువ పాల్గొనాలంటే, ఎక్కువ టైం చేయాలంటే పార్ట్నర్ని ఎడ్యుకేట్ చేయాలి, పార్ట్నర్ని ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ అమ్మాయి కనుక ఇష్టం లేకపోతే ఆమెకు ఏ పొజిషన్లో ఇష్టము, ఆమెకు ఎలా ఇష్టం చేయాలి అనేది ఆమెతో కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ముఖ్యంగా 40-45 ఇయర్స్ రాగానే లేడీస్కి మంత్లీ సైకిల్స్ ఆగిపోతాయి. అటువంటప్పుడు వాళ్ళకు విజయన డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డ్రై అయినప్పుడు వీళ్ళు కనుక శృంగారంలో పాల్గొంటే వాళ్ళకు నొప్పి వస్తుంది. కనుక ఆ డ్రైనెస్ను ఓవర్కమ్ చేయడానికి లూబ్రికెంట్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. లూబ్రికెంట్ కూడా కొద్దిమందికి అలర్జీగా ఉండొచ్చు. మామూలుగా ఇంట్లో వాడే వంట నూనెలు, కొబ్బరి నూనె, వ్యాజలిను ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. నిన్న ఒక పేషెంట్ చెప్తున్నాడు, సార్ నేను నా సెలైవా పెడతాను అని. సెలైవా ఈజ్ నాట్ గుడ్, ఎందుకంటే నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. సో పినిస్ మీద సెలైవా వేసుకొని లోపలికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో అమ్మాయికి తడి వచ్చేంతసేపు అతను ఆగాలి ఫోర్ ప్లేలో. తడి రాకపోతే నేను ఇందాక చెప్పినటువంటి వ్యాజలిన్ కానీ కొబ్బరి నూనె కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకొని సంసారం చేయాలి.